తదుపరి మకరరాశి. ఈ మకరరాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళాడ్స్ నడుస్తుంది. ఏళ్ళాడ్స్ దోషం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి. ఈ ఉన్నప్పటికి కూడా భయపడకండి, శని మంచి యోగాన్ని ఇస్తారు. శని ఎంత శని దోషం ఉన్నప్పటికి కూడా శని మంచి యోగాన్ని ఇస్తారు. కొంత సమయం ఇబ్బంది పెట్టిన తర్వాత మంచి యోగాన్ని ఇస్తారు. ఆ యోగం మహాయోగం అన్నమాట. ఆ యోగాన్ని మనం మనమేనా అన్న తీసుకెళ్ళిపోతారు ఆయన. అందుకని ప్రతి ఒక్కరు కూడా శని గురించి ఆలోచించకుండా మీరు చేసే ప్రయత్నం గట్టిగా చేయండి. అన్ని విధాలు కూడా పురోభివృద్ధి కానవస్తుంది. ప్రతిదానికి కూడా భయపడకండి, ఎందుకంటే ప్రతిదీ చేస్తామా చేయమా అని అనుమానస్పదంతో మాత్రం వ్యవహరించద్దు. చేయగలము అన్న ధైర్యం తగిన ముందునైతే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మకరరాశి వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి కానీ కొంతమంది వ్యాపారస్తులు పనులు కూడా వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది. క్యాటరింగ్ రంగం వాళ్ళకి కూడా మంచి కలిసి వచ్చే కాలం కాబట్టి అన్ని విధాలు బాగుంటుంది. ఇసుక ఇటుక వాటి విధాలు కూడా చాలా స్థాయి పెరుగుతాయి. పెరిగినా భయపడకండి, వ్యాపారాలు బాగుంటాయి. అన్ని విధాలు కూడా ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి మకరరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏం భయపడక్కర్లేదు. ప్రతిదానికి కూడా ధైర్యంగా ముందు నడిచినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ప్రతిసారి మునులకోసారి శనికి మాత్రం తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. తైలాభిషేకం చేయించినప్పుడు శనీశ్వరుడి దగ్గర ఒక వంద నువ్వులు తీసుకొని ఆయన పాదాల ముందు అంత బెల్లము నువ్వులు రూపాయికి ఆయన పెట్టి నమస్కారం చేసి 11 ప్రశ్నలు చేసి వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. మీ దోషాలన్నీ కూడా తిరిగిపోతాయి. ఈ దోషం అని చెప్పామంటే మనం హెల్త్ బాగాలేకపోతే ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటున్నామో ఇది కూడా అంతే. ఎందుకంటే భగవంతుడు కూడా ఒక రేవిడి అని ఉంటుంది, ప్రజలకు పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చేసుకుంటే మాత్రం మనం అన్ని విధాలు కూడా అన్ని రంగాలు కూడా బాగా మంచి పురోగతి కానీ వస్తుంది.